భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కొత్తగూడెం జిల్లా యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తోంది. కొన్ని కుటుంబాల వారు ఇంటిని వీడేందుకు మొండికేస్తుండడంతో కలెక్టర్ అనుదీప్ స్వయంగా రంగంలోకి దిగి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. వరద ఉధృతిని తక్కువ అంచనా వేసి దయచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మైక్లో ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మనకి అమాంతం ఇంకా పెరుగుతూ ఉంది. సో ఏది కూడా ఇంక వచ్చినప్పుడు చూద్దాంలే, నేను బిల్డింగ్ మీద ఉంటాను అప్పుడు చూసుకుంటాను అని చెప్పి ఆ సుభాష్ నగర్ లో నిన్న కొంతమంది ఉన్నారు. చాలా ఇబ్బంది అయింది, రాత్రి 12-2 గంటలకు వెళ్లాల్సి వచ్చింది. ఎంత ఇబ్బంది ఒకరిని తీయడానికి, అంటే బయట వెళ్ళి ఇంకా చాలా పనులు ఉన్నాయి మాకు. సో ఒకళ్ళ కోసం అందరినీ తీసుకురావాలండి ఇక్కడ. సో ఇప్పుడు మీరు వెంటనే విని అధికారులకు సహకరించి మీరు వెళ్ళిపోతే విత్ఇన్ నెక్స్ట్ 9:30 వరకు మీరు వెళ్ళిపోవాలి మొత్తం ఈ కాలనీ అంతా. వెళ్ళిపోయి అక్కడ పెట్టి మేము అన్ని అధికారులు చెప్తాము, బట్ మీరు బాధ్యతగా తీసుకుంటే మీ మంచి కోసం పిల్లల్ని అందరూ తీసుకొని వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. పైన వచ్చేదానికి ఆస్కారాలు ఉన్నాయి, మనకి అమాంతం ఇంకా పెరుగుతూ ఉంది. సో ఏది కూడా ఇంక వచ్చినప్పుడు చూద్దాంలే, నేను బిల్డింగ్ మీద ఉంటాను అప్పుడు చూసుకుంటాను అని చెప్పి ఆ సుభాష్ నగర్ లో నిన్న కొంతమంది ఉన్నారు. చాలా ఇబ్బంది అయింది, రాత్రి 12-2 గంటలకు వెళ్లాల్సి వచ్చింది. ఎంత ఇబ్బంది ఒకరిని తీయడానికి, అంటే బయట వెళ్ళి ఇంకా చాలా పనులు ఉన్నాయి మాకు. సో ఒకళ్ళ కోసం అందరినీ తీసుకురావాలండి ఇక్కడ. సో ఇప్పుడు మీరు వెంటనే విని అధికారులకు సహకరించి మీరు వెళ్ళిపోతే విత్ఇన్ నెక్స్ట్ 9:30 వరకు మీరు వెళ్ళిపోవాలి మొత్తం ఈ కాలనీ అంతా. వెళ్ళిపోయి అక్కడ పెట్టి మేము అన్ని అధికారులు చెప్తాము, బట్ మీరు బాధ్యతగా తీసుకుంటే మీ మంచి కోసం పిల్లల్ని అందరూ తీసుకొని వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.